చంద్రమతి ఎంత పుణ్యాత్మడతల్లి చచ్చిపోవాలని మరణాలు తిరిగి ప్రతిష్ఠిస్తల్లి అంతయ్య పరమేశ్వరుడు కదా నాయన నీవు పలహారం చేసినావు కావి తల్లి నక్షత్రేశ్వరా నా పతి పుచ్చుకోనకయ్యే నేను ఇట్లా పలహారం చేసిన నాయన ఓసి వెర్రిపోతున్న తల్లి ఎక్కడ కొత్తని పట్టుకుంటే అమ్మా ఒక సన్యాసికి అమ్మా ఒక సన్యాసికి సర్వ రాజ్యములు ఏదో 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 మాట పట్టుకోమే పూజలు పెద్దలు మదీవించి ఒక వంద రూపాయలు వారిని వారి కుటుంబాన్ని ఆ గుర్రమ్మ తల్లి ఆ పరమేశ్వరు వెళ్ళవేళ కాపాడని ప్రార్థిస్తూ అష్టవసర భోగ భాగ్యాలతో వారు చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రాణదానం చేసినందుక నేను నీకు ఎక్కువ ప్రత్యుపకారం చేయలేను కానీ ఆ గట్టే పై
అమ్మ చంద్రమతి ఆ క్లిప్పింగ్ రాజ్యం నీ పతికై పుంచుకుందేమో ఒట్టి మాయదారి ఎవడైనా నీ మగన విషయం నేను చెప్పను చెప్పినో ప్రయోజనం లేదు రారాజు రారాజు బిడ్డవు నీవే కడగంలో పట్టు నీ కళ్యాణి కలిదమ్మ నా వెంటరమ్మ మీ రాజ్యమే మీకు ఇప్పించను నక్షత్రేశ్వర బ్రహ్మచర చేపలు వెట్లాడుతున్నాయి నాయన ధర్మము ధర్మం ఇంచుకొని వేచిపోబైతివి రాజ్య భోగములు అనిపించేది పతి పూజ్యులను కాల వశమున ఏదైనా కష్టం సంప్రాప్తమనిచో ధ్యాజ్యుడిన పతి అనసరమే కదా నాయన సతీతులకు మూలము కూడా నక్షత్రేశ్వర జరుగన్నేరదు నక్షత్రేశ్వర మేము స్థితి భిక్షం దుష్కర సెన్మంబులే కానీ పైకి తగు వస్త్రం వేలు లేదు లభించిన స్వామి దేవి ఈ ఫలములు ఎక్కడ నుంచి వచ్చినవి ఎట్లు వచ్చినవా మా అమ్మ పూర్వ పుణ్యములు వచ్చినవయ్యా నక్షత్రేశ్వర అట్లా వచ్చింది దేవి స్వామి నాకు నువ్వు ఆకలి తప్పులడంగానేవి నేటి రేయి నిద్రింప ఇచ్చటనే ఒక వటవృక్షం గలదని దారిని ఒక మునేశ్వరం ఎరిగింది స్వామి ఆ వటవృక్షం అదిగో చూడము వాడిన పండుట పండుతాయి
ಬಲ ಬಿಚ್ಚಿಟ್ಟ ಮುಖ ತಲಕೆಂದುಲೌತೋ స్వామి గారు 100 రూపాయలు మరియు రాజశేఖర్ గారు 100 రూపాయలు నా కళను ఆశీర్వదించి బహుమతిగా ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆంజనేయ స్వామి అన్ని వేళలా కాపాడు ప్రార్థన సాయి ముకుంద శ్యామ్యాన టెంట్ అండ్ క్యాటరింగ్స్ మా బామ్మద్ది అజయ్ మరియు మా బాబాయ్ దోసంపూడి సాంబశివరం గారు ఆశీర్వదిస్తూ చెరు 100 రూపాయలు కానీ తెచ్చారు వారిని వారి కుటుంబాన్ని అభయాంజని స్వామి అన్ని వెళ్ళలా కాపాడు ప్రార్థన గౌరీశంకర్ పూజలు పెద్దలు గౌరీశంకర్ గారు నాకు 100 రూపాయలు ఇచ్చినారు వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరు వెళ్ళవేళ కాపాడే ప్రార్థిస్తున్నా గుర్రమతలు కూడా అష్ట సభోగ భాగ్యాలతో వాళ్ళు ఎల్లవేళ చల్లగా ఉండాలి మనసాప కాదు కాదు మనకు మనకు నివాస యోగ్యమైన స్థలములకే వచ్చింది ఆ దేవి శవన శయన యోగములకై ఇచ్చట నెలమును బాగు చేసుకుంటామని చెప్పి అలాగే స్వామి బ్రహ్మాండమై ఎంత భయంకరముగానున్నదో కదా గాఢ నిద్ర వ్యవస్థ ఎందు ఉన్న వీరికి ఎట్టి ఇట్టట్లు రాకుండా నువ్వు కాపాడు ఉన్నాను కదా సుకోపవాస కృషి అయి ఈ సూదిరాళ్లపై పడుకుని ఉన్న దేవిని చూసినప్పుడు నా హృదయం దుఃఖ సంక్రమగుతున్నది ఆహా దేవి నేడు నీకు ఇన్ని కందమూలములు కూడా లేకపోయాయి కదా దేవి నేడు నీకు ఇన్ని కందమూలములు కూడా లేకపోయాయి కదా సుధా నాయన నీకు రావలసిన కష్టములా అయ్యా ఇవి నీకు రావలసిన కష్టములా అడుగు
నా క్షేమం ఏమి గాని ధర్మదేవతమైన నీవు నా చెంతనున్నా నా క్షేమం గాని క్షేమం ఏమి గాని నక్షత్రేశ్వర ఇంకా మన నిశ్చింతతో నిద్రపోవచ్చు ఇంకా ఒక జాయిరేమో ఉన్నది ఎక్కడా ఇంకా నీకేలనయ్యా ప్రాణభయం వాడిని ఇచ్చే కరతీరినాడా తీరినాడా వాని పరివారంలో కొన్ని మైమర్చి నిద్రించుతున్నా నా ఎదురుపై దుంచుకుని అవి ఏమైనా అనుకుంటేవి ఏమైనవి అప్పుడు బండి చక్రము కింద నలిగిన బంట ముండు ప్రిగులాగును నెత్తురు ద్రక్కు చూచావలసినది నక్షత్రేశ్వర నీకు ఈ పెరిగితనం ఎక్కడి నుంచి వచ్చినదయ్యా బ్రాహ్మణుడు సహజమని తెలిసి కూడా మాటి మాటికి ఏలా నన్ను అడిగినావు నా పెరి నీవేమైనా నవ్వుతున్నావు నా పెరిగితనమేనా రక్షించినది నక్షత్రేశ్వర ఈ గాఢాంధకారం ఇప్పుడు ఎందుకు పోయిదు అయ్యా ఓరి బాయావి మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపినారో బాబు
Thank you.
రమణ గారు నన్ను మరి చంద్రమతి పాత్ర దాన్ని ఆశీర్వదిస్తూ చెరు 100 రూపాయలు కానుక ఇచ్చారని వారిని వారి కుటుంబాన్ని అభయాంజని స్వామి అన్ని వేళలా కాపాడు ప్రార్థన. ఘట్టం గురువులు గారు అన్నగారు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని అభయాంజని స్వామి అన్ని వేళలా కాపాడు ప్రార్థన. హలో 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 పవిత్రాణాయ సాధూనా ఎక్కడ చచ్చావురా? ఒరే ఇద్దరం ఇంటి నుంచి ముందే మీరు ముసలి వాళ్ళు కదండి, మీరు ముసలి వాళ్ళు ముందు పోతారు కదండి, అదేనండి మీరు ముందు నడుచున్నారు కదండి. నేను ఎందుకు వస్తూ వస్తూ గురువు గారు ఆ చెవులు చందు ఉంది, చూడండి చందు ఉంది కదండి, ఆ చందు పక్కనే ఉందండి గొంతు. ఏంట్రాది గొందండి? ఆ చందు చెవులానండి అంత గాలిగొప్పలం ఉందండి. అవును మన శివాలయం కదరా. అవునండి ఆ గాలిగొప్పలం పైనండి రకరకాల 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 పక్షులు ఉన్నాయండి. గురుగారండి ఒక పక్షి అందండి అందండి, వాళ్ళు ఉన్న పక్షం చూడండి అది అందండి అందండి, వాళ్ళు ఉన్న అదిగో అలా వచ్చింది అండి గుణగాలండి. ఒకటి పైన ఒకటి కింద, ఒకటి పైన ఒకటి కింద, ఒకటి పైన ఒకటి కింద, ఒకటి పైన ఒకటి కింద, ఏం చేస్తాయండి? దాంతో నీకేం పని?
ఏం చేస్తుందండి? అవి పక్షులురా, ఏమిచ్చుకుంటున్నాయిరా? అదేంది గుణగారండి, అయితే ఈ రెండు పావులాల్లో ఏది ఆడ పావులు ఏది మగ పావులు ఏంది? చాలా క్లిష్టమైన ప్రశ్న వేశాడు. అవునండి. ఒరే, ఏ పావురం కింద ఉంటే అది ఆడది, ఏ పావురం పైన నేను పిచ్చాను అనుకున్నాను గురుగారు, నా తెలియదు అనుకుంటున్నావా? కింద ఉన్నది ఏంటి మగ పావులు, పైన ఉన్నది ఆడ పావులు ఏంది? గురుగారండి, అయితేనండి అమ్మగారు పైన మీరు కింద పొలగొస్తుంది ఆనంద గురుగారు, అష్టమానం నా దగ్గర లేపుతాను మీ కళ్ళ, అమ్మగారు నాకు లేవదు మీ కళ్ళ. ఇంట్లో విషయాలు బయట చెప్పకూడదురా. అదేనండి గురుగారు, వీళ్ళ కింద అమ్మగారు పైన. అవునురా. అతగండి గురుగారండి, పాఠం చెప్పండి. చెప్పరా, పాఠం చెప్పాను వచ్చిందా? నేను చెప్పిందండి, నేను చెప్పింది మొన్న వచ్చేసిందండి. మరి మొన్న చెప్పింది అది మొన్న వచ్చిందండి. ఒరే, ఇంతకీ నువ్వు చదివా గురుగారు, మీరు ఒకసారి చెప్పండి. ఒరే, మనం చక్కగా విద్య నేర్చుకొని ఈ బురజల్లకి అందరికి చక్కగా అంచు పాఠాలు చెప్పాలరా. అదే మీరు చెప్పండి గురుగారు, మీరు ఒక శాఖ చెప్పండి. నేను ఒక పద్యం చెప్తాను. చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పు. చెప్తానండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నోడు చూడ చూడ రుచులు జాడవేరు. ఆయన గురుగారు, మీరు అలా అలా చెప్పుకొని తెలిపోతే నాకు ఎలా వస్తుందండి? ముక్కలు ముక్కలుగా చెప్పండి. పరువు తీస్తున్నావా? ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక ఎక్క పోలిక అతనే కదండి. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పురం ఒక్క పోలిక నుండు. ఏంటండి ఆ రెండు ఒకేలా ఉంటాయిరా? ఎక్క పోలిక చూడ చూడ రుచులు అంతేనండి. అదేనండి గురుగారండి, అంగన్వాడీ అమ్మగారి కూరగాయలు అమ్మన్నాడండి. నిజమేరా? నిజమేనండి. అవునరా. అయ్యేంటండి ఇంత బాగుంది, నల్లగిన్న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 
తమ్మన్న లేండి దానిలో గులు కాదండి నీ అమ్మ కాదమ్మన్న రే పరుతి ఏకురా ఏమటండి నిమ్మకాయ నిమ్మకాయ లేండి తమ్మన్న లేండి ఆ ఇది ఇంకా దాని అమ్మ కాదమ్మన్న సంపురా రే అందరూ నన్ను చిడతారా చూడు ఈ వారణాసి భక్తయో
ha ha ha
లక్ష్మీనాథ ఎన్ని నాలుగు దర్శన భాగ్యం కలు స్వామి. గట్టెం గొర్రెలు గారు పెద్దలో భోజనం నన్ను ఆశీర్వదించి వందరూపాయలు కానుక ఇచ్చారు. వారు నా భగవంతుడు రెండు వేళ్ళ కాచు కాబట్టి శాంత లక్ష్మీనారాయణ గారు నన్ను ఆశీర్వదించి రెండొందరు కానుక ఇచ్చారు. వారు నా భగవంతుడు రెండు వేళ్ళ కాచు కాబట్టి ప్రార్థిస్తున్నాను. హలో హలో నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద
كلاج مالونا ناسير ودين شيء جراؤك عندنا بالك أنا جاي شر وارنا بعوض رجلا ولا كاشي كابلان ثارديستنا سنهارا آت سدني تكارو ماهني كارو نامي هذا ثمرة واشيل عندو عندنا بالك أنا جاي شر وارنا بعوض رجلا ولا كاشي كابلان ثارديستنا هارت شندرا يبت كانة بتر Thank you.
నక్షత్రేశ్వర పత్రములు సాక్ష్యములు ఏల కావలయునయ్యా నిత్య స్థిరమైన నా వాక్కులకు అన్యథాత్వము సంభవింపదు కదా మహాత్మ సంభవింపక ఇప్పటికి చేసినదేమో అయ్యా అయ్యా మహాత్మ నా దీనదశ ఇంచుకయ్యో చింపునయ్యా మహాత్మ అలాగైనా నేను యోచించి చెప్పిన కాస్త శ్రద్ధగా ఏమైంది అప్పు పెట్టినది నానే కాదు ఆమౌనే నిన్నే అయ్యా చిమ్మకాంత మిమ్మని నాకు సొమ్మే నెల దినములో ఇచ్చదని ఆ మునితో ఒప్పుకుంటుంది కదయ్యా లేదు అడిగా ఆ మాటలను సున్నా ఏమిన కదా నక్షత్రేశ్వర నా కంఠము కత్తిరించుచున్నాను సత్యేతరముకు నా మాన సంబప్పదయ్యా లేదు స్వామి ఇంత లోటప్పుడు కూడా అని ఊగులాడుతున్నాయమయ్యా ఇంత ధనం ఇప్పట్టున ఎక్కడి నుంచి తెచ్చువయ్యా వైదిక వృత్తి సంపాదించునంటివా Yeah.
نبول مانتانا جي ترجمة نانسي قنقر
నక్షత్రేశ్వర నేనన్నింటికీ సిద్ధుండనై ఉన్నానయ్యా మహాత్మ. ఓ దేవ, కాశీ విశ్వనాథ నన్ను కొనుభర్తరులాగా పరిచి విశ్వామిత్రుడు బాధను నిముక్తులు చేయి స్వామి, మమ్మీ ముక్తులు చేయి. నేనిప్పుడు ఏమని ఘోషింపవలేను దేవి. స్వామి ఏమని ఘోషింపలేను, క్రైదం నమ్ముకుని వారిట్లా స్వామి.